రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ను నిలుపుదల చేసింది పనులు సరఫరాలు ఇతర సేవలకు బిల్లులు చెల్లించాలంటే సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఆ తర్వాత వాటిని ప్రాసెస్ చేసి డబ్బులు చెల్లిస్తారు గతంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిపో పద్ధతిలో బిల్లుల చెల్లింపు జరిగేది నిధుల లభ్యత మేరకు ఒకరి తర్వాత మరొకరికి చెల్లింపులు చేసేవారు ప్రస్తుతం రాష్ట్రంలో కొందరి ప్రమేయంతోనే చెల్లింపులు సాగుతున్నాయి దానికి తోడు నిధులు అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో ఎవరికి బిల్లు మంజూరవుతుందో ఎవరికీ కాదో తెలియక గందరగోళానికి గురవుతున్నారు ఇప్పుడు వెబ్సైట్ లో అసలు బిల్లు సమర్పించేందుకే అవకాశం లేకుండా చేశారు ప్రస్తుతం పీఏఓ స్థాయి నుంచి బిల్లులు ముందుకు కదలడం లేదని తెలుస్తోంది కానీ సాంకేతికంగా సమస్య ఉన్నట్లు వెబ్సైట్ లో చూపిస్తున్నారు ఫలితంగా రాష్ట్ర ఆర్థిక శాఖ వరకు ఈ బిల్లులు చేరడం లేదు సాధారణంగా ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో కొన్ని రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉండేది కానీ కొన్నేళ్లుగా ఇది రోజుల నుంచి నెలల వ్యవధికి మారిపోయింది కిందటి ఆర్థిక సంవత్సరంలో కూడా ఫిబ్రవరి పదిహేను నుంచి ఈ పరిస్థితి తలెత్తింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా ముందుగానే బిల్లుల స్వీకరణ నిలిచిపోయింది ప్రస్తుతం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వరకు బిల్లులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయని అనధికారిక సమాచారం తాజాగా వచ్చిన బిల్లులను చేర్చాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో ఇక ఈ ఆర్థిక ఏడాదికి అలాంటి అవకాశం ఉంటుందా లేదా అని ఆందోళన వ్యక్తమవుతోంది బిల్లులు రాక చిన్న గుత్తేదారుల నుంచి పెద్ద సరఫరాదారుల వరకు అంతా లబోదిబో అంటున్నారు కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు అక్కడి నుంచి ఉత్తర్వులు వెలువడుతున్నా ప్రభుత్వం నుంచి సరైన చర్యలు ఉండటం లేదు ఈ విషయంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ లు కూడా దాఖలవుతున్నాయి ఐఏఎస్ అధికారులు కూడా న్యాయస్థానం ముందు హాజరై సంజాయిషీలు ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది